అందరికీ నమస్తే, నేను మీ చందురెడ్డి. ఇప్పుడు అందరూ మాట్లాడుకునే విషయం వ్యక్తి తీర్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు. అయితే ఆయన ఏ పార్టీ నుంచి ప్రశ్నిస్తుండు, ఆయనకి ఏ పార్టీ అయినా మద్దతు ఇస్తుందా, ఎవరితోనైనా కుమ్మక్క అయ్యాడా అనేది నా డౌట్. నా డౌట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో అధర్మపురి అరవింద్ తోటి కుమ్మక్క అయ్యాడా, భారతీయ జనతా పార్టీ బీజేపీ కోవట్ట అనేది నా డౌట్. నాకు ఎందుకు వచ్చిందంటే మొన్న మీరు చూసారు, తెలంగాణలోనే కాదు తమిళనాడు పేపర్లో కూడా వచ్చింది, తెలంగాణ ప్రజలను మోసం చేసిన అరవింద్ ధర్మపురి అని. మరి అది మన మల్లన్నకి ఎందుకు కనిపిస్తలేదు? మన మల్లన్న చదివే పేపర్లలో ఉన్నది కానీ ఎందుకు చదువుతలేడు? అలాగే బండి సంజయ్ 600 కోట్ల స్కామ్, అది కూడా పేపర్లోనే వచ్చింది, మరి ఆయన కనిపిస్తలేదా? పసుపు రైతులను మోసం చేసి గెలిచిన 5 రోజుల్లోనే బాండ్ పేపర్ తెస్తా అని చెప్పి ఆ బాండ్ పేపర్ది కూడా పేపర్లో ఉన్నది, పేపర్ కట్లో ఒకప్పటిది. మరి ఎందుకు ఆయనతోని ప్రశ్నిస్తలేడు, ప్రశ్నించే గొంతు అని చెప్పి. జర్నలిజం అంటే ఏంది? జనం తరపున ప్రభుత్వానికి జనంలో ఉన్న సమస్యలను ప్రభుత్వానికి వారధిగా పనిచేసేవాళ్ళు. ఈయన వారధిగా పనిచేస్తుండ, ఈయన రాజకీయ సారథిగా పనిచేసుకుంటున్నా, కేవలం రాజకీయ లబ్ధి గురించే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతూ ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటుడు. అవునా కాదా, నిజమా కాదా? నిజం కాదనుకుంటే ప్రశ్నించే గొంతు అన్ని పార్టీలను తిట్టాలి, అన్ని పార్టీల నాయకులను తిట్టాలి. అంటే వాళ్ళు తప్పు చేయకుండా తిట్టాలని అంటలేను. తప్పు చేయలేరా? బండి సంజయ్ తప్పు చేయలేడా? అరవింద్ ధర్మపురి తప్పు చేయలేడా? దేశం కోసం ధర్మం కోసం అని దేశాన్ని అమ్ముతున్న ప్రధానమంత్రి తెలియదు ఆయనకు? తీర్మార్ మల్లన్న, మరేంది ఇది? నా ఒక్క ఆలోచన కాదు, తెలంగాణలో ఉన్న ప్రజలందరి ఆలోచన, ప్రజలందరి డౌట్లు. అవునా కాదా? దేశం కోసం ధర్మం అని దేశాన్ని అమ్ముతలేడా? రేపులు కనిపిస్తలేవా నీకు? యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న దగ్గర రేపులు కనిపిస్తలేవా? అది మాట్లాడవు దాని గురించి, ఎందుకంటే అది బీజేపీ కదా. ప్రభుత్వాన్ని దేశంలో ఉన్న ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు సంస్థలకు మారుస్తున్న దాని గురించి మాట్లాడవు. ఎందుకు మాట్లాడవు? బీజేపీ కోవట్ కాదాను? అట్లంటే ఏ నాయకునితోటి ఫోటో దిగని తీన్మార్ మల్లన్న అరవింద్ ధర్మపురి తోటి సెల్ఫీ ఎందుకు దిగిండు? అమ్ముడు పోయిండా? ప్యాకేజ్ మాట్లాడకుండా? మరి పసుపు గోడు గురించి ఏ రోజు కూడా ఎందుకు మాట్లాడలేడు? పసుపు బోర్డు మోసం చేసినని యావత్ దేశం మొత్తం తెలుసు. మన తమిళనాడులో ఇస్తా అన్నప్పటి నుంచి అందరికీ తెలిసింది. మరి ఆయన తెలుస్తలేదా? ఆయన కనిపిస్తలేదా? మరి ఎటువైందా అప్పుడు ప్రశ్నించే గొంతు? మూగవైందా? ప్రజల తరపున ప్రశ్నిస్తా అంటే కదా, నిజామాబాద్ ప్రజలు నీకు ప్రజల లెక్కలు కనబడతలేరా? రైతుల లెక్కలు కనబడతలేరా? బాండుబాబుకు నువ్వు ఏమైనా తొత్తువా? బాండుబాబు దగ్గర ఏమైనా మాట్లాడుకున్నావా? ఇది నేనంటుంది కాదు, తెలంగాణ ప్రజలంటుంది. తెలంగాణ ప్రజల తరపున నేను నీకు చెప్తున్నా, నువ్వెట్లాగో తెలంగాణ ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడు వీడు. ఏంది నువ్వు అసలు, నీ స్థాయి ఏంది? ఒక ఛానల్లోకి వచ్చి అయ్యవ్వని గౌరవించక అయ్యవ్వ పెట్టిన పేరును మార్చుకొని తీర్మార్ మల్లన్న చలాంగమని అవుతున్న నువ్వు, చింతపండు నవీన్ అసలు నీ పేరు, చింతపండు నవీన్ మంచి లేదా? అయ్యవ్వ పెట్టిందే కదా, అయ్యవ్వ పేరును మార్చేకునేంత స్థాయికి నువ్వు ఎదిగినవు. అంటే కన్నతల్లిని మర్చిపోయినట్టే కదా. మన బీఆర్ఎస్ గురించి మాట్లాడినప్పుడు మీ సతీమణి, మీ భార్య, నీతోటి 7 అడుగుల నుంచి నీతోటి జీవితాంతం బతుకుదామని వచ్చిన ఆమె నువ్వు కూడా కించపరుస్తున్నావు. ఆమెకు ప్రభుత్వం నుంచి ఉద్యోగం లేదా? ఆమె కూడా కించపరిచినట్టే కదా. అదొకసారి గమనించుకో. ఇప్పటికైనా బీజేపీ కోవట్టా కాదా చెప్పు. పార్టీ పెడతా అంటున్నావు, పార్టీ పెట్టా అంటున్నావు, ఏంది నిర్ణయం? ఏంది అసలు ఏమనుకుంటున్నావు? ఆల్రెడీ బీజేపీ పార్టీ ఉందని అనుకుంటున్నావా? తీర్మార్ మల్లన్న ఇప్పటికైనా తిట్టడం మానుకొని ప్రజాసేవ అయ్యి, నువ్వు అసలు జర్నలిస్టువా నాయకునువా తెలుసుకో ఫస్ట్. క్లారిటీగా చెప్పేసి క్యూ న్యూస్ నుంచి, అదో క్యూ న్యూస్ పెట్టుకున్నావు. ఒక మహిళకు అన్యాయం జరిగిందని ఆ మహిళకు నేను అడ్జస్తా తీస్తా పొడుస్తా అడ్జస్తా ఇచ్చేస్తా అన్న నువ్వు ఇప్పటి వరకు ఆ మహిళకు ఏం చేసినావు? నీ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కదా ఆమెతోటి, నీకు నేను చేస్తా అమ్మా ఈ ప్రభుత్వం ఇట్లున్నది అట్టున్నది గోసలో మాట్లాడలేవా? ఈ ప్రభుత్వం ఇచ్చేస్తున్నామో, నేను నీకున్నామ్మా అంబేద్కర్ ఆచారాలు నిలవడం, నేను నీకు సాధిస్తా ఇస్తాను. మరి ఏమైంది ఆమెకు ఎంతవరకు వేసినావు? అదే ప్రెస్ మీట్ లైన్ నువ్వు చెప్పాలి. పొద్దుగాల పేపర్ చదువుతా దండం ఆరేసి అదే దాంట్లో చెప్పాలి. అట్లా ఏది కనబడదు కదా నీకు.
నీ దగ్గర విచిక్స్ ఉన్నది, విచిక్స్ పేపర్ కదా, విచిక్స్ పేపర్ అనే మీ దాంట్లోనే ఉన్నాడు కదా, మీ దాని మీకే డబ్బా.